Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు ఎర్త్ పెట్టేసినట్లేనా చంద్రబాబుకు కొత్త తలనొప్పి. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడం సర్వసాధారణం. అయితే ఫ్లెక్సీలకు సంబంధించి కొన్ని సందర్భాలలో వివాదాస్పదం అవ్వడం, చర్చనీయాంశం అవ్వడం, ఘర్షణలకు కారణం కావడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత రాజకీయాలలో చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆయా నాయకుడి వర్గంగా కార్యకర్తలు గుర్తింపు పొందుతూ ఉంటారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే కార్యకర్తలు వారి ఫోటోలతో వారి అభిమాన నాయకుల ఫోటోలను సదరు ఫ్లెక్సీలలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో ఎర్రకొండపాలెం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం ఏంటంటే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆ పార్టీ నేతల ఫోటోలతో పాటు దానిలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వేసి దాని క్రింద రాబోయే కాలానికి కాబోయే సీఎం 2024 నెక్స్ట్ సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారనేది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజితారావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకే టీడీపీ పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే నందమూరి తారక రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని ఆ పార్టీ నేతల నుండి చాలా సందర్భాలలో వినిపించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా సందర్భాలలో ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ తెలిపారు. అయినప్పటికీ టీడీపీలోని నందమూరి అభిమానులు జూనియర్ రాకనే కాంక్షిస్తున్నారు. పార్టీలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే కొందరు నేతలు కూడా లోకేష్ నాయకత్వంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ పుంజుకోవాలన్నా, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం కల్పించాలన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే సాధ్యమవుతుందనేది ఆ పార్టీలోని కొందరి వాదనగా ఉంది. అయితే వీరు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆకాంక్షిస్తున్నా బహిరంగంగా మాట్లాడితే చంద్రబాబు లోకేష్లకు దూరం కావాల్సి వస్తుందన్న భయంతో మెన్నకుండిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకమైతే కేడర్లో ఊపు వస్తుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆ పార్టీలో మరోసారి చర్చకు దారితీస్తుంది. దీనిపై జిల్లా పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.